ఎవర్రా నువ్వు? ఏం జరుగుతుందిరా నా జీవితంలో? దొరికిపోయాను, దొరికిపోయాను రా. ఏం తెలియాలరా నీకు? ఎవర్రా నువ్వు? తెలుసుకుని ఏం చేస్తారా? నువ్వు తప్పించుకోలేవు. చెప్పాలనుకున్నా చచ్చిపోతాను రా. పేరెంట్రా ఎక్కడుంటాడు చెప్పరా? అక్కడ నువ్వు చూసే ప్రతి చోట ఉంటాడు. దేవుణ్ణి స్వయంగా చూసావరా? దగ్గరికి వెళ్ళగలవరా? నీ వల్ల కాదురా, నేనే ఒక్కసారి చూశానురా. The ultimate! They are gods! They are gods! ఎవర్రా దేవుడు? చెప్పరా ఎవర్రా దేవుడు? తెలుసుకోవాలా? తెలుసుకోవాలన్నా? వాడు ఒక్కడు కాదు, ఇద్దరు. మధు, మధు, రే మధు, మధు, మార్చేశారు మాయా. హలో హలో, వీడు డ్రగ్స్ అమ్మే పెద్ద క్రిమినల్. వీడు నీకు ఎలా తెలుసు చెప్పు, నీకు ఎలా తెలుసు? లవ్ ఎనాతి కొంచ ఫూట్నే. యు ఆర్ అండర్ అరెస్ట్. నువ్వు ఎందుకు అనమాట చెప్పావు? డ్రగ్స్ అమ్మేవాడితో నీకేమిటి సంబంధం? నువ్వు వాళ్ళకు డ్రగ్స్ అమ్ముతున్నావా? ప్లీజ్
కెన్ యూ కాల్ సమ్వన్ హూ నోస్ మై లాంగ్వేజ్? చెప్పు, ఎందుకని వాడిని చంపావు? సార్, నేను వాడిని ఇంత ముందు ఎప్పుడు చూడలేదు సార్. ఎవడో తెలియని వాడి ఒంటి మీద నీ ఫింగర్ ప్రింట్స్, అలాగే నీ రిపోర్ట్స్ చెప్తున్నాయి. దీనికేమంటావు? ఈ ఊళ్ళో ఏవైనా జరగదు సార్. బ్యాంక్ లో సిగ్నేచర్ మ్యాచ్ అవుతుంది సార్. ఒక్క సంవత్సరంలో 18 కంట్రీస్ తిరిగినట్టు పాస్పోర్ట్ చెప్తుంది. నర్సింహూర్తి ఐపీఎస్, మీలాగే పోలీస్ ఆఫీసర్, అలా సరదాగా తిరిగిరా, నైట్కి మీట్ అవుదాం అన్నారు. వెళ్లేవాడు ఇంటిని కూడా తీసుకెళ్లిపోతారా సార్? ఇంటర్నేషనల్ ట్రేడ్ మ్యాగజైన్ లో నా ఫోటో, నా చుట్టూ గార్డ్స్, పిఏ, ఆ పిఏనే ఈరోజు పింపుగా చూశాను సార్. ఐ థింక్ యూ నీడ్ ఇమీడియట్ కౌన్సిలింగ్. సార్, గెట్ హిమ్ ఎ సైకియాట్రిస్ట్. ఓకే సార్. సార్, మిస్టర్ జోసెఫ్ కురియన్ వచ్చారు సార్. సార్. Hi Ram. Hello sir. How are you? Yeah, fine sir. I'm Joseph Kurian. Sir. Indian Embassy lo High Command official. Maya's well wisher. No worries. Any formalities poorthe. Can I take him? Yeah, sure. Shankar nikem kaadu. Kurian naku tandri laanti varu. Ee ooriki naa lover kosam raavatam tappa Maya. Hey, chaamala va. Hey. Shankar. Vaathangi. Vaathangi taamu maale. Ikkada oka sign cheyandi. Thank you so much, uncle. Oh, it's okay, ma. ఇంకే ప్రాబ్లము ఉండదు. ఒక రెండు రోజులు బయట తిరగద్దు. యూ విల్ బి ఆల్ రైట్. శంకర్, శంకర్, ఇది నిజమైన పోలీస్ స్టేషన్ అయి ఉండదు. ఇంకో గంట తర్వాత వస్తే ఇక్కడే ఉండదు. శంకర్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఐ యూ అవుట్ ఆఫ్ యువర్ మైండ్? ఇదంతా నిజమే, కాంట్ యూ సీ? లేదు మాయా. సార్, మీరు ఎక్కడ పనిచేస్తున్నారని చెప్పారు? ఇండియన్ ఎంబసీలో. ఒకసారి మీ ఐడి చూపించండి. శంకర్, వాట్ ఆర్ యు డూయింగ్? యు కాంట్ ఇట్స్ ఓకే లెట్ హిమ్ సీ. ఐ యామ్ సారీ సర్. దట్స్ ఆల్ రైట్. ఐ యామ్ సో సారీ అంకుల్. ఇస్ హి ఓకే? నో. నువ్వు ఐడి అడిగి ఆయన ఇన్సల్ట్ చేసి ఉండకూడదు శంకర్. అమెరికన్ ఎయిర్పోర్ట్ లో అబ్దుల్ కలాం ని చెక్ చేసినప్పుడు మీకు కోపం రాదు. ఇప్పుడు నేను ఐడి అడిగితే కోపం వచ్చిందే? నీకెందుకు ఇంత కోపం? కోపం కాదు మాయా, కన్ఫ్యూజన్. నేను చెప్పుల సైజ్ హిప్ సైజ్ తెలియని వాడిగా సేమ్ ఓల్డ్ శంకర్. ఆ రోజు ఏదో కోపంలో మాట్లాడేశాను, కానీ ఖచ్చితంగా నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావని నాకు తెలుసు. ఇంత వెతకాల్సి వస్తుందని నేను అనుకోలేదు. ఎన్ని రోజులు వెయిట్ చేసిన తెలుసా నీకోసం? ఎందుకు నన్ను చూడడానికి రాలేదు? మళ్ళీ ఇండియాకి రావడం నాకు ఇష్టం లేదు. నేను ఇక్కడికి వచ్చేసానుగా. ఆ విషయం నాకెలా తెలుసు శంకర్? నీకు ఎనీథింగ్ రాంగ్ రూపా? టికెట్ పంపి రమ్మని చెప్పి ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు? వాట్ టికెట్? ఏమంటున్నావు నువ్వు? నన్ను బ్యాంకాక్ రమ్మని టికెట్ పంపలే? వాట్స్ రాంగ్ విత్ యూ శంకర్? ఎప్పుడైతే మన మధ్య బ్రేకప్ అయిందో అప్పుడే మన లవ్ కి కూడా ఫుల్ స్టాప్ పెట్టేశాను. కానీ నువ్వలా కాదని నాకు తెలుసు. నా కోసం ఎదురు చూస్తావు, వెతుకుతావు, కనిపెడతావని నా మనసు నాతో చెప్తూనే ఉంది. అదే ఇప్పుడు జరిగింది. మరి నాకు కొరియర్లో వచ్చిన టికెట్ లెటర్? ఇది నేను రాసిన లెటర్ కాదు శంకర్. నువ్వేదో ఊహాలోకంలో ఉన్నట్టున్నావు. కన్సల్ట్ సైకియాట్రిస్ట్. ఓకే శంకర్, ప్లీజ్ మూవ్ ఆన్ విత్ యువర్ లైఫ్. నేను నీకు దక్కుతానన్న నమ్మకంతో నీ లైఫ్ని వేస్ట్ చేసుకోకు. ఆల్ ది బెస్ట్, బాయ్.